మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక దినాన్ని దేవుడు మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడవైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యెషయ నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ యెషయ, నీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి యెషయ మరొక వారాన్ని మాకు అనుగ్రహించి నీ యొక్క మాటలు మాకు అనుగ్రహించడానికి మాకు ఇటువంటి ధన్యతను అనుగ్రహించిన దేవాది దేవ నీకు వందనాలు. ఆశ్చర్యకరుడ, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవ వారితో మాట్లాడండి తండ్రి యెషయ. నీ వాక్యానుసారంగా తండ్రి యెషయ వారి జీవితాలు ఉండడానికి తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాక్యాన్ని విని తండ్రి యేసయ్య నీ యొక్క శక్తిని నీ యొక్క జ్ఞానాన్ని పొందుకొని తండ్రి నీలో అంటగట్టబడే జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ ప్రభా, నన్ను నీ యొక్క సిల్వ చాటున మరుగుపరుచుకొని తండ్రి నీ యొక్క అభిషేకంతో తండ్రి నీ కేవలం నీ నామానికి మహిమకరంగా వాడుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము మొదటి సమయలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమయలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవాకు యెహోవానగు నీకు అప్పగింతునని ప్రొక్కుబడి చేసుకునెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈ వాక్యము మనందరికీ తెలుసు కదండి. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా? నీవు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మన కుటుంబంలో, మన యొక్క సమాజంలో మనం చూస్తూ ఉంటాం, సొసైటీలో ఏం చూస్తామండి, వారి యొక్క పిల్లల గురించి చాలా తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. నా పిల్లల జీవితం, నా యొక్క కుటుంబంలో ఉన్న నా పిల్లల జీవితం, నేను పడుతున్న కష్టాలు కాదు, నా పిల్లలు చాలా సంతోషంగా మంచిగా ఉండాలి అని, మంచిగా ఉండాలి, వారు సరిగ్గా ఉంటేనే, వారు మంచిగా ఆశీర్వదింపబడితేనే, వారు బాహుగా ఆశీర్వదింపబడితేనే తరువాతి తరం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని, వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, వారిని మంచిగా ఉండడానికి, వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి తల్లిదండ్రులుగా చేయవలసిన పనులు చేస్తూ ఉంటారు. వారికి చదువు చెప్పిస్తూ ఉంటారు, వారికి వారిని ప్రతి దానిలో వారిని కరెక్ట్ చేస్తూ ఉంటారు, సరిచేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆశీర్వదింపబడాలి, నా కుమారులు కుమార్తెలు ఆశీర్వదింపబడాలి అనుకుంటారు. కానీ దేవుడు కూడా అనుకుంటాడండి, దేవుడు కూడా అనుకుంటారు, నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, నీ తర్వాతి తరం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ తరతరాలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను బట్టి కోరుకుంటాడండి. దేవుడు నిన్ను చూసి కోరుకుంటాడు, నువ్వు ఆశీర్వాదమే కాదు, నీ తరతరాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, వారు అందరూ నాలో నిలిచి ఉండాలని దేవుడు కూడా కోరుకుంటాడండి. ఆ కోరుకున్న అలాగ ఆ దేవుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. కానీ ఆ ఆశ ఎప్పుడు తెలుస్తూ ఎప్పుడు నెరవేరుతుందండి? మనం కూడా తరతరాలు నెరవేరాలి అంటే, తరతరాలకి ఒక ఆశీర్వాదకరంగా నీ యొక్క జీవితం ఉండాలి అంటే ఎలా
ఎలా అండి, ఎలా జరుగుతుంది? దేవుడు కోరుకుంటున్నాడు ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వు నేను తరతరాలకి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అది జరిగే పనా అండి? తరతరాలు మన గురించి చెప్పుకుంటారా? తరతరాలు మనం జీవించగలుగుతామా? ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లల తర్వాత తర్వాత పిల్లలు ఉంటామా అండి? మనం ఈ లోకంలో ఉండము, కానీ తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని దేవుడు ఎందుకండి ఈ వారం మనతో మాట్లాడుతున్నారంటే, నువ్వు చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అప్పుడు నీ యొక్క మాట తరతరాలకి ఆశీర్వాదకరంగా, నీ యొక్క జీవితం తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు నీతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. మా తల్లి ద్వారానే, మా యొక్క తల్లి గారి ద్వారానే నా యొక్క జీవితం ఈ విధంగా ఉంది, నా యొక్క తండ్రి గారి ద్వారానే నా యొక్క జీవితం ఈ విధంగా ఉంది అని నీ నెక్స్ట్ తరం చెప్తే నువ్వు ఎంత ధన్యురాలివండి. ఎంత గొప్పగా ఉంటుంది నీ యొక్క జీవితం, ఎంత గొప్పగా ఉంది మా అమ్మ జీవితం. అందుకే వారు ఆ విధంగా చెప్పుకుంటున్నారు. వారి యొక్క తల్లిగారు అంత గొప్పగా ఉన్నారు, తండ్రి గారు అంత గొప్పగా ఉన్నారు, కాబట్టి వారు ఆ కుటుంబంలో ఆ విధంగా సాక్ష్యం చెప్తున్నారు అని అనుకుంటారు కదా. దేవుడు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఏమిటి అంటే, నువ్వు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. హన్నా జీవితం ద్వారా దేవుడు ఈరోజు మూడు విషయాల్లో మనతో మాట్లాడాలనుకుంటున్నారండి. ఏ విధంగా అయితే హన్నా జీవితం తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఒక ముద్దో, దేవుడు ఈరోజు హన్నా జీవితం ద్వారా మూడు విషయాల్లో మనల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు, జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి విందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం. నువ్వు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏంటండి మన వాక్య ప్రసంగ అంశం? నువ్వు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా అండి? మనము వెళ్తున్న మందిర అవసరతను మనం పట్టించుకోవాలి. మనం ఏ యొక్క సంఘానికైతే వెళ్తున్నామో ఆ మందిర అవసరతను పట్టించుకోవాలి. అదే చేసిందా అండి హన్నా? హన్నా గొడ్రాలిగా ఉంది, అది మనందరికీ తెలుసు. కానీ ఆ గొడ్రాలితనం పోవాలి అంటే దేవుడి దగ్గరకు వచ్చి, ప్రవ్వా నాకు ఒక బిడ్డనివ్వు అంటే సరిపోతుంది. కానీ హన్నా పర్టిక్యులర్గా ఏమని అడుగుతుందంటే, నాకు ఒక మగ పిల్లని ఇవ్వు ప్రవ్వా అని అడుగుతుంది. ఏ అండి, ఒక ఆడపిల్ల పుడితే ఆమె యొక్క గొడ్రాలితనం పోతుంది కదా, ఆమె ఇంకా అవమానం పోతుంది కదా, ఆమె కన్నీరు తుడిచివేయబడుతుంది కదా. కానీ అన్న మాత్రం ఏమి కోరుకుంటుందో తెలుసా? నాకు ఒక మగ పిల్లని ఇవ్వు ప్రభువా, మగ పిల్ల వాడిని ఇవ్వు ప్రభువా అని కన్నీరు కారుస్తుంది. ఎందుకో తెలుసా? ఆ షీలోహులో ఉన్న మందిరంలో ఏలి యాజకుడు ఉన్నారు. ఆ యాజకుడికి ఇద్దరు కుమారులు ఉన్నారండి. ఆ కుమారుల గురించి రెండు మాటలు మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయంలో ఈ విధంగా రాసి ఉంటుంది. ఏంటో తెలుసా? వారు యెహోవాని ఎరగని వారే దుర్మార్గులైరి. రెండవదిగా ఏంటి అంటే, వారి పాపము యెహోవా సన్నిధికి బహు గొప్పదాయను. ఆ రెండు మాటలు, ఆ యొక్క మాటల వల్ల ఆ యొక్క కుమారులు, ఏలి కుమారులు ఏ విధంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. అంటే ఆ యొక్క మందిరంలో ఒకరి అవసరత ఉంది కాబట్టి, ప్రభా నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను ఆ కుమారుడు నాకు పుట్టాడు అన్న పేరు మాత్రమే కానీ ఆ కుమారుడు బ్రతికినంత కాలం నీకే ఇస్తానయ్యా, నీ సన్నిధిలోనే ప్రేడుతాడయ్యా, నీకే ఇచ్చేస్తాను అని మొక్కుబడి చేసుకుందండి. ఎందుకు అంటే హన్న తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంది. ఎందుకు అంటే తన మందిరంలో ఉన్న అవసరతను కూడా గుర్తించింది. ప్రభా నాకు పుడతాడు అంతే, నా కుమారుడు అనబడతాడు, నా అవమానం పోతుంది, నా యొక్క కన్నీరు సంతోషంగా మారుతుంది, కానీ నీ అవసరత నాకు ముఖ్యము. తనకు కూడా అవసరం ఉందని, కానీ నీ అవసరత కూడా తీర్చాలి ప్రభు అని తన మందిరంలో ఉన్న అవసరత, ఆ కుమారులు ఆ విధంగా ఉన్నారు, యాజకుడు కుమారులు, అక్కడ ఇంకొకరి అవసరత ఉంది అని చెప్పి దేవుడు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తుందండి. నా కుమారుడు, నాకు నువ్వు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు, కుమార్తెను కాదు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు ప్రభా అని అడుగుతుంది. మా యొక్క కుటుంబంలో నేను ఎప్పుడు ఆలోచించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం మా కుటుంబంలో జరిగిందండి. నాకు చాలా సంతోషం ఇస్తుంది దాని గురించి ఆలోచించినప్పుడు. మా అమ్మమ్మ గారు, జొన్నలగడ్డ ఎమ్మెల్యమ్మ గారు, మా అమ్మమ్మ గారు, ఆ అమ్మమ్మకి నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారండి. వారు చదువుకుంటూ ఉన్నారు. వారు, మా అమ్మమ్మ గారు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ టీచర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. అలా చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా మా అమ్మమ్మ గారు చనిపోయిన తర్వాత 20 సంవత్సరాలకి మా యొక్క ఆంటీ వాళ్ళు, అంటే మా మదర్ వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎప్పుడో
తెలుసా 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇంకా దేవుడు కాపాడాడు అని మా అమ్మమ్మని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఒక ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేశారండి ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఒక అక్కడ ఆ సంఘస్థులు అందరూ వచ్చి ఉన్నారు ఆ సంఘస్థులు అందరూ వచ్చి ఉన్నప్పుడు వారి యొక్క సాక్ష్యం చెప్తున్నారండి అమ్మమ్మ గురించి సాక్ష్యం చెప్తున్నారు ఇంతగా చేసింది చర్చ్ లో శ్రీల మీటింగ్ తీసుకునేది సండే స్కూల్ తీసుకునేది ఉపవాస ప్రార్థన చేసేది ఉమెన్స్ మీటింగ్ తీసుకునేదని సాక్ష్యం చెప్పినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి 20 సంవత్సరాల తర్వాత వారు ఇటువంటి సాక్ష్యం చెప్తున్నారే ఎలా చెప్తున్నారంటే వాళ్ళ సాక్ష్యము ఏదో ఒక వారం రోజుల క్రితం చనిపోయింది ఒక 10 రోజుల క్రితం చనిపోయింది జొన్నలగడ్డ ఎమ్మెల్యే గారు అన్నట్లు సాక్ష్యం చెప్తున్నారు కానీ 20 సంవత్సరాల తర్వాత మేము గుర్తుపెట్టుకుంటాం మా అమ్మ అమ్మమ్మ మా అమ్మగారు అని మా కుటుంబంలో మేము గుర్తుపెట్టుకుంటాం కానీ ఒక సంఘం 20 సంవత్సరాల తర్వాత సాక్ష్యం ఇస్తుంది అంటే ఆ అమ్మమ్మ తనకు అవసరత ఉంది ఏడుగురు ఉన్నారు తన కుటుంబంలో పిల్లలు ఏడుగురు ఉన్నారు నలుగురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఉన్నారు తన కుటుంబంలో కూడా అవసరత ఉంది ఆ యొక్క సమయంలో కుటుంబాన్ని చూసుకోవచ్చు తన ఉద్యోగం చేస్తూ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోవచ్చు కానీ ఆ మందిరంలో ఉన్న పని కోసం ఆ మందిరంలో ఉన్న అవసరత కోసం ప్రయాసపడింది కాబట్టి తరతరాలకి మా అమ్మమ్మ తర్వాత మా అమ్మ వాళ్ళు మా యొక్క ఎవరైతే ఉన్నారో ఆ చిన్నమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళు తర్వాత మేము ఆ అమ్మమ్మని రెండు తరాలు గుర్తుపెట్టుకుంటున్నామంటే తన తన మందిరంలో ఉన్న అవసరత కూడా మా అమ్మమ్మ పట్టించుకుంది అండి ఆ యొక్క 20 సంవత్సరాల తర్వాత నాకు అనిపించింది బ్రతికితే ఇలా బ్రతకాలి ప్రభా నీ యొక్క మందిరంలో ఉన్న అవసరతను కూడా మనం పట్టించుకోవాలి అండి ఆ అవసరత పట్టించుకుంది కాబట్టి దేవుడు హన్నాని వదలలేదు అండి సమూయేలుని తీసుకొచ్చి ఆ యొక్క మందిరంలో వదిలేసింది కానీ దేవుడు హన్నాని వదల్ల ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలు ఇంకా ఎక్స్ట్రాగా ఐదింతలుగా ఆశీర్వదించాడు మా అమ్మమ్మ ఎలా అయితే కొన్ని సంవత్సరాలు అక్కడ ఆ యొక్క దేవుడు పని ఎంతో డెడికేషన్ తో ఎంతో అంకిత భావంతో ఎవరి కోసమా కాదు నా దేవుడి కోసం నా మందిరం కోసం తన అవసరత ఉంది విశ్రాంతి తీసుకోవచ్చు గృహంలో అవసరత ఉంది పిల్లల్ని చూసుకోవచ్చు మనవళ్ళు మనవరాళ్ళు చూసుకోవచ్చు కానీ మందిరం గురించి కూడా పట్టించుకుంది కాబట్టి ఆ ఈ లోకంలో ఉన్న ఒక సంఘస్థులే మర్చిపోలేదే దేవాది దేవుడు సర్వశక్తిమంతమైన దేవుడు ఏ విధంగా మర్చిపోతాడండి ఆ యొక్క ఆశీర్వాదం మేము ఇంకా ఆశీర్వాదాన్ని మేము రుచి చూస్తున్నామండి ఆ యొక్క కాపుదలని ఆ యొక్క భద్రతని మా కుటుంబాల్లో మేము ఇంకా అనుభవిస్తున్నాం నువ్వు వెళ్ళే నీ యొక్క సంఘం యొక్క అవసరతను కూడా నువ్వు గుర్తించాలి అండి ఆ యొక్క అమ్మమ్మ గారు మా జొన్నాలగడ్డ ఎమ్మెల్యమ్మ గారు చేసిన యొక్క ఆ యొక్క ఆ టైంలో తను చేసిన యొక్క దేవుని పని ఏదైతే ఉందో అది ఇంకా కూడా మాకు ఆశీర్వాదకరంగానే ఉంది తరతరాలకు తను ఒక ఆశీర్వాదకరంగా ఉందండి నువ్వు నేను ఒక తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా నువ్వు వెళుతున్న సంఘంలో యొక్క అవసరతను నువ్వు గుర్తించాలి 20 సంవత్సరాల తర్వాత ఒక సంఘస్థులొచ్చి సాక్ష్యం ఇచ్చారు అంటే అది దేవుడి గొప్పతనం అండి దేవుడు మర్చిపోలేదు కాబట్టి ఒక మనిషి చేత సాక్ష్యం ఇప్పించాడు అండి తరతరాలకు తను ఆశీర్వాదకరంగా ఉంది తన మాదిరి మీరు నడుచుకోవాలని మా జీవితాలను మాకు చూపించడానికి మా అమ్మమ్మ జీవితాన్ని ఒక సాక్షిగా మా ముందు ఉంచాడండి దేవుడు నువ్వు కూడా నీ యొక్క మందిరంలో ఉన్న అవసరత నువ్వు పట్టించుకున్నట్లయితే నువ్వు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావండి నువ్వు తరతరాలకు ఒక ఆశీర్వాదకరమైన ఇప్పుడు అమ్మమ్మ చనిపోయింది రెండు తరాలు తర్వాత మూడో తరం కూడా మొదలవుతుంది కానీ మేము ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాము అంటే తరతరాలకి మేము గుర్తుపెట్టుకుంటున్నామంటే మందిర అవసరత గురించి పట్టించుకుంది కాబట్టి నువ్వు నేను కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరన్నా ఎవరెస్తులు చూస్తూ ఉన్నారేమో ఆ మందిర అవసరత గురించి పట్టించుకోవాలంట అని మందిరంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదండి నువ్వు ఏమి చేస్తున్నా నీ యొక్క మందిరంలో నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఇక్కడ నేను రెండు మూడు సార్లు చెప్పానండి మా అమ్మమ్మ గారి సాక్ష్యం సాక్ష్యమని నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీ యొక్క మందిరంలో నువ్వు యొక్క అవసరతను సరిచేసి నీ అవసరతను పట్టించుకోవాలి నువ్వు ఏం చేసినా ఒక సండే స్కూల్ తీసుకున్నా లేకపోతే ఒక చైర్స్ వేసినా పట్టాలు వేసినా ఏం చేసినా కూడా నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీ మందిరంలో ఉన్న అవసరతను నువ్వు పట్టించుకోవాలండి అదే చేసింది హన్న
కాబట్టి తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంది. రెండవదిగా దేవుడు నీ గురించి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు. దేవుడు నా గురించి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఈ మాట ఎలా అయిపోయింది అంటే ఒక వినేసి వినేసి దేవుడు రాకడొచ్చేస్తే అలాగా దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక ఏది కూడా మన జీవితంలో జరగదు. గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు అని అనుకుంటాము. అక్కడ చూసారా అండి ఆ యొక్క చర్చ్లో ఎవరెవరు ఉన్నారండి? నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు సమయోలు కూడా వచ్చేసాడు. ఏలీ ఉన్నారు, యాజకుడైన ఏలీ ఉన్నారు, ఏలీ యొక్క కుమారులు ఉన్నారు, సమయోలు ఉన్నారు కదా, బాలుడైన సమయోలు ఉన్నారు. ఈ నలుగురు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని పిలిచారండి? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మనందరికీ తెలుసు, ఈ ముగ్గురిని వదిలేసి దేవుడు సమూయేలుతోనే మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? వారు అక్కడే ఉన్నారు, దేవుని మందిరంలోనే ఉన్నారు, కానీ వాళ్ళ హృదయంలో దేవుడు లేడు అండి. ఏలీ ఉన్నారు, అలాగే ఏలీ యొక్క కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కాదని దేవుడు సమూయేలుతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు అండి? మనం కూడా లోకంలో ఉంటాం, కానీ లోకం మనలో ఉండకూడదండి. మనలో ఉండాల్సింది దేవుడు, మనలో ఉండాల్సింది వాక్యము, మనలో ఉండాల్సింది ప్రార్థన ఆత్మ. మనం చూసినట్లయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఒక పెద్ద పెద్ద ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐడి కార్డ్స్ వేసుకుంటారు. ఆ ఐడి కార్డ్స్ మీద వారి యొక్క డిజిగ్నేషన్ ఉంటుంది, వారి యొక్క హోదా రాసి ఉంటుంది. ఇతను ఇది ఇది తన డిజిగ్నేషన్, ఈ హోదా. ఆ హోదాకి తగ్గట్టు, ఆ డిజిగ్నేషన్కి తగ్గట్టు వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రవర్తిస్తూ ఉంటారు, ఆ విధంగా ఉంటారు. అలాగే నీకు నాకు మన యొక్క సమాజంలో, మన యొక్క వీధిలో, మన యొక్క ఇంటి దగ్గర, మన యొక్క బంధుమిత్రుల్లో మన యొక్క డిజిగ్నేషన్ అనేది ఉందండి. ఏంటో తెలుసా? నువ్వు నేను ఒక క్రిస్టియన్, దేవుని వెంబడించే వాళ్ళం, ఒక దేవుని కుమారులం, కుమార్తెలం అండి. ఆ డిజిగ్నేషన్, ఆ యొక్క హోదాని మనం పోగొట్టుకోకూడదు. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. అదే జరిగిందండి. అన్న ఆ విధంగా తను ప్రవర్తించింది. తను ఆ యొక్క ప్రణాళికను సమయాల జీవితంలో, తన యొక్క సమయాల జీవితంలో ఉన్న ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దేవుడు హన్నాను వాడుకున్నాడండి. హన్నాను వాడుకున్నాడు కాబట్టి హన్నా ఏం చేసింది? సమయాలు పుట్టక ముందే హన్నాను దేవుడు వాడుకొని మందిరంలోనికి తీసుకొచ్చాడు. ప్రతి సంవత్సరం హన్నా వస్తూ ఉన్నప్పుడు సమయాలు, నేను ఉండను, నేను ఇక్కడ చర్చ్లో ఉండను, నేను ఏం చెయ్యను, నేను వచ్చేస్తాను అంటే ఆ యొక్క ప్రణాళిక నెరవేరేదా అండి? నెరవేరేది కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి లోబడిపోయాడు, వారి అమ్మ మాటకు లోబడిపోయాడు, దేవుడికి లోబడిపోయాడు. అందుకే సమయంలో ఒక పెద్ద ప్రవక్తగా ఆశీర్వదింపబడ్డాడు. దావీదును అభిషేకించే ఒక ప్రవక్తగా ఆశీర్వదింపబడ్డాడు. అవర్ ఒబీడియన్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ టు యువర్ లైఫ్. మన యొక్క లోబడే తత్వమే మన యొక్క ఆశీర్వాదాలని మన జీవితంలో తీసుకొస్తుందండి. సమయంలో లోబడ్డాడు కాబట్టి చిన్న వయసులోనే, అయ్యో అమ్మేంటి ఒక హాస్టల్లో వేస్తేనే పిల్లలు ఏడుస్తూ ఉంటారే, బాధపడతా ఉంటారే, చిన్న వయసులోనే తీసుకొచ్చి అక్కడ వేస్తే నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, ప్రతి సంవత్సరం హన్నా వచ్చినప్పుడు కూడా నేను ఉండను, నేను వచ్చేస్తాను అనకుండా అక్కడే ఉండిపోయి లోబడ్డాడు కాబట్టే ఆ యొక్క గొప్ప ప్రణాళిక యొక్క సమయాల జీవితంలో నెరవేరిందండి. నువ్వు నేను కూడా లోబడాలండి దేవుడికి. ప్రభా నీ చిత్తం అయ్యా, నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను, నీ స్థితి నా స్థితి ఇది, నేను ఏమి చేయమంటే అది చేస్తానని లోబడే తత్వం మన జీవితంలో ఉంటే, పూర్తిగా దేవుడికి లోబడిపోతే అప్పుడు నీ జీవితంలో ఉన్న గొప్ప ప్రణాళిక దేవుడు నెరవేర్చుకుంటాడండి. సమూయేలు జీవితంలో ఉన్న గొప్ప ప్రణాళిక నెరవేరాలి అంటే దేవుడు ఇద్దరిని వాడుకున్నారు. ఎవరన్నా తెలుసా? హన్నాని. పుట్టక ముందే హన్నా దేవుడు చెప్పింది చేసేసింది. వచ్చారు మందిరంలోనికి. మందిరంలోనికి వచ్చిన తర్వాత సమూయేలుని వాడుకున్నాడు. ఏ విధంగా వాడుకున్నాడు? లోబడే జీవితం ద్వారా దేవుడు ఉంచి ఆ యొక్క జీవితం ద్వారా అలాగ ప్రయాణం చేసి లోబడవడం వల్ల ఒక పెద్ద ప్రవక్తగా సమయాలు మారిపోయాడండి. నీ యొక్క జీవితంలో దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను మనం దూరం అయిపోకూడదండి. నువ్వు నేను లోబడే జీవితం జీవించినప్పుడే మనము ఒక దేవుని ప్రణాళికను ఈ యొక్క జీవితంలో నెరవేర్చగలం. మూడవదిగా హన్న ఏం చేసిందో తెలుసా అండి? దేవుడికితో మన దేవుడితో చేసిన మొక్కుబడినలను వెంటనే చెల్లించి. అవునా అండి?
దేవుడితో చేసిన మొక్కిబడిని వెంటనే చెల్లించింది. ఏమడిగింది? ప్రభా, నువ్వు నాకు ఒక మగ బిడ్డ పిల్లను ఇస్తే, మగ పిల్లవాడిని నువ్వు నాకు దయచేస్తే, వారు బ్రతికినంత కాలము నీ సన్నిధిలోనే ఉంటాడు అని మొక్కుబడి చేసుకొనెను అన్న వాక్యాన్ని మనం 1 సమూయేలు 1:11 వచనంలో చదువుతామండి. చేసుకొనెను ఎప్పుడండి? అంత బాగా చదివిచ్చేసి, మంచి చదువులు చదివిచ్చి తరువాత తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టలేదండి. ఎప్పుడు వదిలిపెట్టిందో తెలుసా? మనం చూసినట్లయితే 1 అధ్యాయం 23-24లో ఉంటుందండి. ఏమనుంటుందంటే, తన కుమారుణ్ణి పాలు మాన్పించే వరకు ఆమె పెంచుచూ వచ్చెను. పాలు మాన్పించిన తరువాత అంటే సమూయేలు ఒక చిన్న బాలుడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి మందిరంలో వదిలేసింది. తనకు అనిపించవచ్చు, అయ్యో ఇప్పటి వరకు నాకు కుమారులు లేరే, ఎంతో దేవుడి దగ్గర మొరపెట్టి నేను కన్నీరు కార్చి సంపాదించుకున్న బిడ్డ కదా, ఎన్నో ఇంత కొన్ని రోజుల వరకు, కొన్ని 2-3 సంవత్సరాల వరకు నేను ఎంతో ప్రేమగా పెంచానే, ఇప్పుడు నాకు ఆ బిడ్డ దూరం అవుతున్నాడే, ఎవరు చూసుకుంటారు, ఎవరు ఆహారం పెడతారు, తన పోషణ ఎలా? కొంచెం కూడా అన్న ఆలోచించలేదండి. తన మొక్కుబడిని వెంటనే చెల్లించింది. ప్రభా, తన మీద ప్రేమ నాకు ఇంకా తీరలేదు ప్రభా, నేను ఇంకా కొంచెం కొన్ని రోజులు నా కుమారుని పెంచుకొని తర్వాత నీకు ఇచ్చేస్తానని చెప్పలా. వెంటనే తన మొక్కుబడిని తీర్చేసిందండి. ఆ మొక్కుబడిని తీర్చింది కాబట్టి తరతరాలకి ఆ యొక్క సమూయేలు జీవితంలో ఆశీర్వాదానికి కారకురాలైంది, తరతరాలకి ఆశీర్వాదానికి కారకురాలైందండి. చూసారా? నువ్వు నేను కూడా మొక్కుబడి చేసుకుంటా, ప్రభా నువ్వు నా జీవితంలో ఈ కార్యం చేస్తే, నా కుటుంబంలో ఈ స్వస్థత ఇస్తే, నా కుటుంబంలో మమ్మల్ని ఆదుకుంటే, నా కుటుంబంలో ఈ యొక్క ఉద్యోగాన్ని ఇస్తే, నేను ఈ విధంగా ఉంటానయ్యా, నేను ఇంతసేపు ప్రతిరోజు కొంతసేపు నీతో గడుపుతాను ప్రభా అని మొక్కుబడి చేసుకుంటామని దేవుడి సన్నిధిలో చెప్తాం. కానీ ఆ మొక్కుబడులు మనం తీర్చమండి. దేవుడేగా చూస్తాడా? ఒక నిజంగా మనిషిగా మనిషి రూపంలో ఉంటే దేవుడు అడుగుతాడండి, ఏమ్మా నువ్వు చెప్పావు కదా, కృతజ్ఞత లేకుండా నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకున్నావు, కానీ నువ్వు ఇవ్వలేకపోయావు నాకు తిరిగి అని అడుగుతాడండి. తను ఇచ్చింది గొడ్రాలిగానే ఉంది, తనకు కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు, ఆ యొక్క కుమారుణ్ణి దేవుని మందిరంలో ఉండడానికి అన్న వెనుదిరగలేదండి. అయ్యో నాకు ఒక్కగానొక్క కుమారుడే, ఎన్నో సంవత్సరాల తర్వాత కన్నీరు కార్చిన తర్వాత దొరికిన కుమారుడు, ఇచ్చిన కుమారుడే అని అనుకోలేదు. వెంటనే తన యొక్క మొక్కుబడిని చెల్లించింది, ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకుంది, అలాగే తరతరాలకు ఒక ప్రవక్తను అందించింది. అటువంటి జీవితాన్ని జీవించిందండి అన్న. మనం కూడా అనుకుంటాం, మొక్కుబడులు చేస్తాం, ప్రభా నేను ఇలా, నువ్వు నన్ను ఇలా ఆశీర్వదిస్తే నేను ఇలా ఉంటా, నేను నీతో సమయాన్ని గడుపుతా అనుకుంటాం, కానీ ఆ మొక్కుబడులన్నీ మర్చిపోతామండి. ఆశీర్వాదం వైపే చూస్తాం, కానీ ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాం. అందుకే దేవుడు చెప్తున్నాడండి, ప్రసంగి గంధం 5:4లో ఒక్కసారి ఆ యొక్క వాక్యాన్ని చూద్దామండి. ప్రసంగి 5:4, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట మొక్కుకొనకుండా ఉండుటయే మేలు. దేవుడేం చెప్తున్నాడండి, నువ్వు మొక్కుకున్నావా, నువ్వేమన్నా తీర్మానం చేసుకున్నావా, దేవుడికి ఆలస్యం చేయకుండా ఇచ్చేయి, లేకపోతే నువ్వు మొక్కుకొని ఉండకుండా, నువ్వు తీర్మానం చేసుకోకుండా ఉంటేనే మంచిది అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఏదన్నా మనం పొందుకున్నప్పుడు పక్కనోరికి థ్యాంక్స్ చెప్పకుండా మన పనిలో మన నిమగ్నములు అయితే వారు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలా, నా నుంచి ఒక సహాయం పొందుకుంది అంటారే. దేవుడికి మనం కనీసం థ్యాంక్స్ చెప్తున్నాం, మనం మొక్కుబడులు చెల్లిస్తున్నాం. ప్రభా నువ్వు ఇవ్వకపోతే ఈ యొక్క ఆశీర్వాదాన్ని నా జీవితంలో పొందుకోలేను ప్రభా అని చెప్పడమే అండి మనం మొక్కుబడులు చెల్లించడం అంటే. ఎంత త్వరగా అయితే నువ్వు ఏదైతే మొక్కుబడులు చేసుకున్నావో దేవుడి సన్నిధిలో, దేనికోసమో ఆశించి, దేని ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆ మొక్కుబడిని మర్చిపోయి ఉన్నావో, ఆ మొక్కుబడిని వెంటనే ఆలస్యం చేయకుండా చెల్లించమని దేవుడు నీతో చెప్తున్నాడండి. ఆలస్యం చేయొద్దు. ఆ అన్న తరతరాలకు ఆశీర్వాదకరంగా ఎందుకుందో తెలుసా? మొక్కుబడిని ఆలస్యం చేయకుండా చెల్లించి వేసిందండి. పాలు మాన్చిన తరువాత, ప్రభా కొన్ని రోజులు ఉంచుకుంటాను, నా కన్నీటితో పుట్టిన బిడ్డ కదా, కొన్ని రోజులు ఉంచుకుంటాను అనలేదు, వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడ ఉంచేసింది, అక్కడ మొక్కుబడి చెల్లించేసుకుంది. అందుకే దేవుడు అంటాడు, ఆలస్యం చేయకుండా చెల్లించుడి, లేకపోతే బుద్ధిహీనులందు ఆయనకు ఇష్టము లేదు. గాడ్ హ్యాస్ నో
ప్లెజర్ ఇన్ ఫూల్స్, గాడ్ హ్యాస్ నో ప్లెజర్ ఇన్ ఫూల్స్. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదంట, బుద్ధిహీనులం అయిపోతామంట. దేవుడికి తిరిగి మనం మొక్కుబడి చెల్లించకపోతే నువ్వు నేను తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు మనల్ నుంచి కోరుకుంటాడండి. కానీ ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే హన్నా జీవితం ద్వారా దేవుడు మూడు విషయాలు మనతో మాట్లాడారు. మొట్టమొదటిగా, నీ మందిరంలో ఉన్న అవసరతను నువ్వు పట్టించుకోవాలి. అంతేకాదు, నీ యొక్క కుటుంబంలో నీ పిల్లలు నీ తర్వాతి తరానికి ఒక గొప్ప దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని నెరవేర్చడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. మూడవదిగా, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుని ఉన్నావో, ఏదైతే తీర్మానం చేసుకుని ఉన్నావో, ఆ యొక్క మొక్కుబడిని వెంటనే ఆలస్యం చేయకుండా చెల్లిస్తే నువ్వు తరతరాలకి, ఎలా అయితే మా అమ్మమ్మ గారిని ఇంకా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామో, ఒక నాలుగు తరాల తర్వాత కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామో, ఆ విధంగా తరతరాలకి నిన్ను నన్ను దేవుడు ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అండి. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడవైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, నువ్వు మమ్మల్ని గురించి ఆశిస్తున్నావు తండ్రి. ప్రభా, మేము తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని, హన్నా జీవితం ద్వారా తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు మాతో మాట్లాడి ఉన్నావయ్యా. ఆశ్చర్యకరుడ ప్రభ, ఏదైతే తండ్రి తన కుటుంబం, తన యొక్క మందిరంలో అవసరతను కూడా తను పట్టించుకుందో, అలాగే తన బిడ్డ జీవితంలో గొప్ప ప్రణాళిక కోసం తనను తన జీవితాన్ని తన త్యాగం చేసి ఉందో, అలాగే ప్రభ అంతేకాకుండా ప్రభ తను మొక్కుబడిని త్వరగా ఆలస్యం చేయకుండా చెల్లించిందో, ఈ యొక్క మూడు కార్యాలు తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారు సరి చేసుకోవడానికి సహాయంను దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నువ్వే తోడేయండి, నడిపించండి తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధాత్మదేవ. నీ కృపలో వర్ధిల్లిబ్బ చేయండి. మీ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో ప్రభ, కొన్ని తరాలకు తండ్రి వారు ఆశీర్వాదకరంగా ఉండి, కొన్ని తరాలు వారి ద్వారా ఆశీర్వదింపబడడానికి, నీ కృపలో ఎదగడానికి, నీ కాపుదలలో నీ భద్రతలో వారు ఉండడానికి సహాయంను దయచేయండి. నువ్వే తోడేయండి, నడిపించి తండ్రి. యేసయ్య, మేము వాక్యాన్ని విని వదిలేయడం కాదు, కానీ పరిశుద్ధాత్మదేవ వాక్యానుసారంగా ఉండడానికి సహాయంను దయచేయండి. నీ కృపా కాపుదల దయచేసి తండ్రి యేసయ్య, ఈ వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో వారిని తరతరాలకు ఆశీర్వాదకరంగా చేయడానికి సిద్ధపరచండి ప్రభా. నువ్వే తోడేయండి, నడిపించి ఆ కుటుంబాలను ఆశీర్వదించి నీకు మహిమకరంగా వాడుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకున్నాం కదండి, దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. మన గురించి ఏమని కోరుకుంటున్నారంటే, నీ యొక్క జీవితం తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని. దాని గురించి హన్నా జీవితం ద్వారా ఈరోజు మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి మన యొక్క మందిరంలో ఉన్న అవసరతను మనం పట్టించుకుందాం. మన యొక్క తర్వాతి తరం, ఆ యొక్క తరము కూడా దేవుని ప్రణాళికలో ఉందని గుర్తించి ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ప్రయాసపడదాం. అంతేకాకుండా మనం దేవుని సన్నిధిలో మొక్కుకున్న మొక్కుబడులను ఆలస్యం చేయకుండా, బుద్ధిహీనులు కాకుండా బుద్ధి కలిగి ఆ యొక్క మొక్కుబడులను చెల్లిద్దాం. దేవుడు వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ఈ సీనా శ్రయము 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 ఈ సీనా శ్రయము